రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పంచదార 1½ కప్పు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ 1½ టేబుల్ స్పూన్. వీటినన్నింటినీ నేతిలో వేసి దోరగా వేయించుకోవాలి. చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాణల్లో పెసరపప్పును వేసుకొని పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. ఇలా పెసరపప్పును సన్నని సగ మీద వేపుతూ ఉన్నప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుంది, అంటే పెసరపప్పు బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెసరపప్పును తీసుకోవాలి. అలాగే బియ్యం కూడా అదే బాండీలో వేసి వేపుకోవాలి. ఇలా బియ్యం కూడా కలర్ చేంజ్ అవుతుంది. వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకుని వాటర్తో 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. వాటర్తో ఇలా శుభ్రం చేసుకున్నప్పుడు పైన ఏమన్నా పొట్టు లాంటిది ఉంటే పోతుంది. ఇలా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు కాబట్టి 1½ కప్పుకు 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 3 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైనా కొంచెం పర్వాలేదు. ఇలా 3 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసుకుంటే ఈ మిశ్రమం ఇలా తయారవుతుంది. పప్పు అలాగే బియ్యం మిశ్రమం చూసారు కదా, ఇలా బాగా ఉడికి ఇలా రైస్ లాగా తయారైంది, అట్టెసరలాగా తయారైంది అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ను పొయ్యి మీద పెట్టుకుని అందులో 1½ కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ వేసినప్పుడు అది కొంచెం కరుగుతూ కొంచెం పాకంలాగా వస్తుంది. ఈ చక్కెర పొంగల్లో నార్మల్గా పాలు వేయము, కానీ పాలు వేసుకుంటే టేస్ట్ చాలా మధురంగా ఉంటుంది, అలాగే కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అలాగే ఈలోపు యాలకుల పొడిని సిద్ధం చేసుకుని ఆ యాలకుల పొడిని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. యాలకులు ఇలా దంచుకున్నప్పుడు కొంచెం షుగర్ వేస్తే త్వరగా పౌడర్ అవుతాయి. ఈ పౌడర్ని తీసుకుని ఈ చక్కెర పొంగల్లో వేసుకుని కలుపుకోవాలి. చక్కెర పొంగల్లో యాలకుల పొడి వేయడం వల్ల సువాసన మధురంగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీ వీలును బట్టి కొంచెం పాలును కూడా యాడ్ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఈ రైజిన్స్ అన్నింటినీ వేసుకోవాలి. పాలు వేస్తే కొంచెం పలచగా అవుతుంది కనుక కొంచెం పాలు వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యిని ఈ మిశ్రమం పైన వేసి కరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పప్పులు అలాగే బియ్యం వేపుకున్నప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేపుకోండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా చక్కెర పొంగలి సర్వ్ చేసుకోండి. చూసారు కదా రుచికరమైన చక్కెర పొంగలి, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.